దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో పనిచేసిన వారిని, వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఆహ్వానిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు అందాయని ప్రచారం జరుగుతోంది. అయితే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందగా 2010 నుండి ఇలాంటి కార్యక్రమం నిర్వహించకుండా ఇప్పుడే ప్రత్యేకంగా వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైఎస్ కుటుంబంలో రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి భిన్నంగా సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల పులివెందులలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లోనూ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేరువేరుగా పాల్గొనడం, షర్మిల వెంటనే వైఎస్ విజయమ్మ ఉండడం ప్రజలు అందరూ చూశారు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఆమె వెన్నంటే వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఏపీలో గతంలో వైఎస్ఆర్ కు అనుకూలంగా ఉన్న వారిలో మెజార్టీ నేతలు జగన్ పక్షాన అంటే వైఎస్ఆర్ సిపిలో చేరిపోగా, తెలంగాణలో కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండగా మెజార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్, కొందరు బీజేపీలో చేరిపోయారు. అయితే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా వైఎస్ విజయమ్మ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ బలోపేతం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతున్నారా అన్న చర్చ సాగుతుంది. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో పాటు నాడు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి కూడా మాట్లాడించినట్లు తెలుస్తోంది. 2009లో వైఎస్ఆర్ మృతి చెందగా ఇప్పటి వరకు జరిగిన వర్ధంతి జయంతి కార్యక్రమాలకు గతంలో వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన వారికి ప్రత్యేకంగా ఆహ్వానించిన దాఖలాలు లేవు. ఓ పక్క ఏపీలో వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ హోదాలో ఉన్న విజయమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణలో వివిధ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పాత సహచరులు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మాత్రం సాగుతుంది. 2009 సెప్టెంబర్ 2 తారీఖు నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఈసారి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ వస్తారా లేదా అన్నది ఇంకా ఎవరికి అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. కుటుంబ సమేతంగా కలిసి ఆ రోజు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సమాధిని సందర్శిస్తారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర్లో తల్లి వైఎస్ విజయమ్మ చేపట్టబోయే కార్యక్రమంలో జగన్ హాజరవుతారా లేదా అన్నది తాజాగా సస్పెన్స్ గా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇది 3వ వర్ధంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోపక్క వైఎస్ విజయమ్మ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సెప్టెంబర్ 2 తారీఖు హైదరాబాద్ నగరంలో వైఎస్ వర్ధంతిని జరపంచాలని డిసైడ్ అవ్వడం తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.